మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మచ్చలగుర్రం 46వ భాగం. వీటిని ఆపటం, అదిలించటం నీకు నాకు తలకు మించిన పని. వీటి వరస చూస్తుంటే ఆలయాన్ని నాశనం చేయకుండా ఊరుకునేటట్టు లేదు. మన దారి మనం చూసుకుందాం, ముందుకు పోతే నాశనమైపోతాం, అతని వెనుక నిలబడుతూ చెప్పింది వారుణి. చెమటలతో నిండిన దక్షిణహస్తాన్ని దుస్తులకేసి తుడుచుకుని వేణుగోపాలుడి దండాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు చంద్రుడు. అతని ఉద్దేశమేమిటో వెంటనే గ్రహించి మరింత తత్తరపాటుకు గురైంది వారుణి. వద్దు చంద్ర, మనకి కావాల్సిన దేవమందారం ఈ నగరంలో లేనప్పుడు ఎవరు ఏమైపోయినా మనకి అనవసరం, పారిపోదాం అన్నది వారుణి. చూస్తూ చూస్తూ ఒక దేవాలయం నాశనమవుతూ ఉండగా ఏమీ పట్టనట్టు పారిపోవటం భావ్యంగా ఉంటుందా? చూపుల్ని ఆ విచిత్ర ఆకారాల గుంపుమీది నుంచి పక్కకు తిప్పకుండా అడిగాడు చంద్రుడు. దేవాలయం నాశనమైతే ఇంకోటి కట్టించవచ్చు, మన ప్రాణాలు పోతే తిరిగి తెప్పించుకోగలమా అడిగింది వారుణి. అర్థం లేని మాటలు మాట్లాడబోకు. అవసర సమయంలో మనకి ఎంతో సహాయం చేసిన ఈ మంత్రదండం ఆ దేవాలయానికి చెందిన వస్తువు. దీన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుని ఇప్పుడు దీని జన్మస్థానాన్ని గురించి పట్టించుకోకుండా పారిపోవటమంటే కృతజ్ఞత అనిపించుకుంటుందా అడిగాడు చంద్రుడు. ఆర్యపుత్రుడు నిజం చెప్పాడు. ఏదో ఒక విధంగా ఆలయాన్ని రక్షించే ప్రయత్నం చేయటమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. వెంటనే అందుకున్నది వారుణి వెనకాల నిలబడిన సేనాపతి కుమార్తె. మౌనంగా నిలబడింది వారుణి. అవతల ఆకారాలు గోపురం గోడల మీద చేతులు వెయ్యటం చంద్రుడికి కనిపించింది. ఏమంటావు వారుణి, ఏం చేయమంటావు? పళ్ళు బిగిస్తూ అడిగాడు. తనంతట తానుగా నిర్ణయాలు తీసుకోగల శక్తి, అలా తీసుకున్న నిర్ణయాలు తప్పైనా ఒప్పైనా తట్టుకోగల ధైర్యం అతనికి ఉన్నాయి. అయినా సరే వారుణి గనక పక్కన ఉంటే ఆమెకు నచ్చే విధంగా ప్రవర్తించటం అతనికి అలవాటు. ఏమంటావు? మరోసారి అతను రెట్టించటంతో తల విదిలించి గట్టిగా నిట్టూర్చిందామె. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని, నీకు ఎటువంటి హాని వాటిల్లకుండా కాపాడుతానని మాట ఇచ్చి నీతో పాటు గురుకులానికి వచ్చాను. ఇప్పుడు ఏదైనా జరిగితే ఆ మాట ఏమైపోతుంది? అతని ముఖం వంక చూస్తూ అమాయకంగా అడిగింది వారుణి. అంత భయానక వాతావరణంలో కూడా అందంగా నవ్వాడు చంద్రుడు. నాకంటే పెద్దదానివి, నువ్వు పక్కన ఉండగా మృత్యువు కూడా నా దగ్గరికి రాలేదు. ఈ ఆకారాలెంత, వీటి బతుకెంత? వేణుగోపాలుడి దండం ఉండనే ఉన్నది మన దగ్గర, ఆమె భుజం మీద చేయి వేస్తూ ఆర్ద్రంగా అన్నాడు. వారుని కూడా అటువంటి ఆర్ద్రపూరితమైన పలుకులే ఏవో కొన్ని మాట్లాడుతుందని చెవులు రిక్కించిన సేనాపతి కుమార్తె నివ్వెరబోయింది వారుని నోటి వెంట వెలువడిన మాటలన్నింటినీ విని. అవి అప్పుడే ఒక బలమైన గోడని పగలగొట్టడం మొదలుపెట్టాయి, చూస్తావేమిటి అంది. ఆనందంగా ఆమె భుజాన్ని అదిమి చెవులు చిల్లులు పడే స్థాయిలో సింహనాదం చేశాడు చంద్రుడు. ప్రాణం లేని గోడల మీద కాదు మీ ప్రతాపం, నా మీద చూపించండి, రండి, మీకు చేతనైతే నన్ను ఎదిరించండి అని అరుస్తూ వేగంగా ముందుకు పరిగెత్తాడు. గోపురపు గోడల్ని వదిలేసి అతనికేసి తిరిగాయవి. కోరలు కనిపించేలా నోళ్లు తెరిచి వికృత ధ్వనులు చేస్తూ అతనికి ఎదురు పరిగెత్తుకు వచ్చాయి. 1, 2, 3 అంటూ లెక్క మొదలుపెట్టి మొత్తం 54 మీద ఇంకో 2 ఎక్కువ ఉన్నాయి. ఆర్యపుత్రుడికి మన సాయం అవసరమవుతుంది అంటూ అటూ ఇటూ చూసింది సేనాపతి కుమార్తె. ఆలయం జోలికి రాకముందు ఆ చుట్టుపట్ల కాపలా ఉన్న 4 నగరభటుల మీద దాడి చేసి ప్రాణాలు తీసేసినట్లున్నాయి కొన్ని ఆకారాలు. ప్రాణం లేని వారి శరీరాల పక్కనే పడి ఉన్నాయి వారు ఉపయోగించిన శూలాలు. వారి నడుములకు వేలాడుతూనే ఉన్నాయి పదునైన కరవాలాలు. 2 శూలాల్ని, 2 కరవాలాల్ని తీసుకువచ్చి వారునికి ఒక జతను ఇచ్చిందామె. విపరీతమైన అభిమానంతో వింతగా ప్రకాశించింది వారుని వదనం. నోట్లో 4 ఉన్నదో లేదో తెలియనంత అమాయకుడు మా చంద్రుడు. ఎటువంటి కన్య ఎదురుపడుతుందోనని అప్పుడప్పుడు కలవరపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడది తొలగిపోయి నిశ్చింతగా ఉంది. తనకి తగిన దానివే నువ్వు అంటూ వేగంగా గోపురంకేసి బయలుదేరింది.
ఎటువంటి భయానికి గురి కాకుండా తను కూడా ఆమెను అనుసరించింది సేనాపతి కుమార్తె. నా మాట వినండి ప్రభు, నగరంలోని పౌరులందరూ ఎప్పుడో పారిపోయారు. వీధులన్నీ నిర్మానుష్యమైపోయాయి. పారిపోవటం చేతకాని వారందర్నీ కోతుల వంటి ఆ ఆకారాలు ప్రాణాలు తీసేశాయి. మనం విడిది చేసిన ఈ భవనం మీద కూడా దాడి జరగవచ్చు. చేతులు జోడించి సేనాపతిని వేడుకున్నాడు ఆయన భటులకు నాయకుడు. అసాధారణమైన ప్రజ్ఞ కలిగిన నీవంటి వారు నాకు కాపలాగా ఉండగా ఆ ఆకారాల గురించి నేను భయపడాల్సిన అవసరమేముంది? అడిగాడు సేనాపతి. అంతకుముందు ఎప్పుడైనా ఆయన నోటి వెంట అటువంటి మెచ్చుకోలు మాటలు వచ్చి ఉంటే విపరీతంగా సంతోషించి ఉండేవాడు ఆ వ్యక్తి. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా భయంతో వణికిపోయాడు. శత్రువు మనిషైనా క్రూర జంతువైనా ప్రాణాలకు వెరవకుండా పోరాడగలం. ఆ ఆకారాలు మనుషులు కాదు, జంతువులు అంతకన్నా కాదు. ఏదో మంత్రాలకి సంబంధించినవి అయి ఉంటాయని మా అనుమానం. భుజంగ చక్రవర్తి వెంట క్షుద్రమాంత్రికుడు వార్షికుడు ఉన్నాడు. నగరాన్ని నాశనం చేయటానికి సేనలకు బదులుగా వీటిని ఉపయోగిస్తున్నాడని మా అనుమానం అంటూ తన మనసులోని మాటల్ని వెంటనే బయటపెట్టాడు. చక్రవర్తి ప్రసక్తి వచ్చేసరికి కోపంతో ఎర్రబడిపోయాయి సేనాపతి కనులో. నా కుమార్తె ఆచూకీ కోసం సహాయం అర్థించాను. తను నగరం మీద పగబట్టిన సంగతిని అప్పుడే నాకు చెప్పి ఉంటే నా తిప్పలేవో నేను పడుతూ ఉండేవాడిని. ఆయన మాటల్ని నమ్మి ఇంతవరకు కదలకుండా కూర్చొని సమయం వృధా చేశాను అంటూ చివాలున ఆసనం మీద నుంచి లేచి నిలబడ్డాడు. నగరం వదిలి వెళ్లటానికి ఆయన అంగీకరించాడని అనుకుని, సిద్ధం చేయండి అశ్వశకటాన్ని, మనం ప్రయాణమవుతున్నాం అని తన అనుచరులకు ఆజ్ఞ ఇవ్వబోయాడు నాయకుడు. ప్రయాణమవుతున్నది నగరం వెలుపలికి కాదు, చక్రవర్తి దగ్గరికి. నిలబెట్టి అడుగుతాను నా కుమార్తె విషయంలో మాట తేడా రావటానికి కారణాన్ని అంటూ పక్కనే ఉన్న చెక్కబళ్ల మీది తన ఖడ్గాన్ని అందుకున్నాడు సేనాపతి. నివ్వెరబోయాడు నాయకుడు. నోరు తెరిచాడు ఏదో చెప్పటానికి. సేనాపతి ముఖంలో ఉన్న పట్టుదలను చూసేసరికి ఆ మాటలు బయటికి రాలేదో. సగం మంది భవనం చుట్టూ అప్రమత్తంగా ఉండండి, మిగిలిన వారు డాళ్లు ఖడ్గాలు తీసుకుని ముందు వెనక నడవండి అని ఆజ్ఞలు జారీ చేస్తూ తను అందరికంటే ముందుగా భవనంలో నుంచి బయటికి వచ్చాడు. ఆ వీధిని అధిగమించి రాజవీధిలోకి వచ్చిన తర్వాత కూడా అతనికి గాని మిగిలిన వారికి గాని ఎటువంటి ఆకారము ఎదురుపడలేదు. వెళ్ళిపోయి ఉంటాయి, మంత్ర సంబంధమైనవి అయి ఉండవు, మామూలు అడవి జంతువులే అయి ఉంటాయి. నిర్మానుష్యంగా ఉన్న భవనాలను, వాణిజ్య సముదాయాల్ని, వీధుల్ని చూస్తూ అన్నాడు సేనాపతి. అందరికంటే ముందుగా నడుస్తున్న నాయకుడికి కూడా వచ్చింది ఆ అనుమానం. నిజమే ప్రభు అని అనబోతుండగా అతని చెవులకు చేరింది దారుణమైన గందరగోళం. వెళ్ళిపోలేదు, అవి నగరంలోనే ఉన్నాయి. వేణుగోపాలుడి ఆలయం దగ్గర్నుంచి వినవస్తోంది వాటి సంరంభం, సేనాపతికి చెప్పాడు. మీ మాటల్ని వినటమే తప్ప నేను వాటిని చూడలేదు. దూరం నుంచి ఒకసారి చూసి చక్రవర్తి దగ్గరికి పోదాం అంటూ అటుకేసి తిరిగాడు సేనాపతి. చెమటలు పట్టేటట్టు చేస్తున్న భయాన్ని అతి ప్రయత్నం మీద అదిమి పట్టుకుని తన అనుచరులకు సైగ చేశాడు నాయకుడు. డాళ్లని గట్టిగా పట్టుకోండి, ఏదైనా మీదికి ఎగబడితే ముందుగా డాలుతో అడ్డుకుని ఆ తర్వాత ఖడ్గాల్ని ప్రయోగించండి అని సూచనలు ఇస్తూ సేనాపతి పక్కనే నడిచాడు అతను. పదే పది నిమిషాల్లో వారికి కనిపించింది ఆలయం. గోపురం ముందు జరుగుతున్న కుమ్ములాట కూడా అగుపించింది. వేణుగోపాలుడి దండాన్ని గిర్రుగిర్రున తిప్పుతూ ఆకారాల మధ్యలో చిందులు తొక్కుతున్నాడు చంద్రుడు. అతన్ని నాశనం చెయ్యాలన్న కసితో దాడి చేస్తున్నాయి ఆ ఆకారాలు. తమకు వెనుకగా ఉన్న యువతీమణుల్ని గురించి పట్టించుకోవటం లేదు. శూలంతో దొరికిన ఆకారాన్ని దొరికినట్టు విరగపొడిచేస్తోంది వారుని. కింద పడిన ఆకారాల తలల్ని తెగ నరుకుతోంది సేనాపతి కుమార్తె. తల తెగిన వెంటనే చిటపటమని శబ్దాలు చేస్తూ మండిపోతున్నాయి ఆ ఆకారాలు, అదృశ్యమైపోతున్నాయి. తన కనుల్ని తనే నమ్మలేనట్టు నోరు తెరుచుకు చూశాడు సేనాపతి. మాయమైపోయిందని అనుకుంటూ భరించరాని మానసిక వ్యధని అనుభవిస్తూ ఎవరికోసం తను భుజంగ చక్రవర్తితో గట్టిగా మాట్లాడటానికి అటుగా బయలుదేరి వచ్చాడో ఆ సుకుమారి ఆరితేరిన ఆయుధ నిపుణురాళి మాదిరిగా
ఆ ఆకారాల్ని ఎదిరిస్తోంది తన కూతురు. చూస్తారేం, ముందుకు దూకండి, నా తల్లికి సహాయం చేయండి అంటూ తన ఖడ్గాన్ని ఒరలోనించి తీసి పరుగు మొదలుపెట్టాడు సేనాపతి. యజమాని కుమార్తె కనిపించటం భటుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. గొల్లు నరిచి సేనాపతి కంటే ముందే గోపురం దగ్గరికి వచ్చేశారు అందరూ. శత్రువులు ఈసారి మన వెనక నుంచి అంటూ వెనక్కి తిరగబోయిన వారుని వంక చూసి నవ్వింది సేనాపతి కుమార్తె. నా పితృదేవుడు, వాళ్లు మా భటులు అని చెప్పి తిరిగి తన దృష్టిని ఆకారాల మీద లగ్నం చేసింది. గొంతులు చినిగిపోయేటట్టు అరుస్తూ వచ్చిన భటులు, వారితో పాటు సేనాపతి అందరూ ఒకేసారి తమ ఖడ్గాలకు పని చెప్పటం మొదలుపెట్టారు. వేణుగోపాలస్వామి దండంతో 28 ఆకారాల్ని మట్టుపెట్టాడు చంద్రుడు. మరో 10 వారుని సేనాపతి కుమార్తె నాశనం చేశారు. మిగిలినవన్నీ సేనాపతి ఆయన భటుల చేతిలో హతమారిపోయాయి. ఆఖరి ఆకారం అదృశ్యమైపోయింది. చీమ చిటుక్కుమన్నా పెద్దగా వినిపించేటంత నిశ్శబ్దం ఆ ప్రదేశమంతటా ఆవరించుకుంది. నుదుటిమీద ప్రత్యక్షమైన స్వేదాన్ని శిరస్సు మీది నుంచి భుజాల మీదికి పడిపోయిన మేలిముసుగుతో అద్దుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చింది సేనాపతి కుమార్తె. ఏమైపోయావు తల్లి, నీకోసం ఎంతగా పరితపిస్తున్నామో తెలుసా అంటూ ఆమె శిరస్సును ముద్దాడి గుండెలకు హత్తుకున్నాడు ఆయన. వీళ్ళెవరు తల్లి, నువ్విక్కడికెలా వచ్చావు, అసలు ఏమైపోయావు అని అడిగాడు. తమ భవనాన్ని వదిలి వీధిలోకి వచ్చిన తరువాత జరిగినవన్నీ ముక్తసరి మాటలతో చెప్పింది సేనాపతి కుమార్తె. వీరి దయవల్ల నేను ప్రాణాలతో ఉన్నాను. వీరే గనక సరైన సమయంలో అడ్డుకోకపోయి ఉంటే ఏమయ్యేదాన్నో ఎక్కడికి పోయేదాన్నో నాకే తెలియదు అంటూ ముగించింది సేనాపతి కుమార్తె. వేణుగోపాలుడి దండాన్ని పట్టుకుని నిలబడి ఉన్న చంద్రుడిని, ఖడ్గాన్ని కిందికి దించి చిరునవ్వుతో చూస్తూ నిలబడిన వారుని చూసి చేతులు జోడించబోయాడు సేనాపతి. చిన్నవాళ్లం, మా చేత మీరు నమస్కారాలు చేయించుకోవాలి గాని మీరా పని చేయకూడదు, చేయి ఎత్తి వారిస్తూ వెంటనే అన్నది వారుని. నా కుమార్తె ప్రాణదాతలకు నమస్కారం చేయటంలో తప్పేముంది ఆశ్చర్యంగా అడిగాడు సేనాపతి. నమస్కారాలు, కాళ్లు కడగటాలు, అలకలు తీర్చటాలు అన్నీ చేయవలసిన సందర్భం వేరుగా ఉంటుంది, ఇప్పుడు మాత్రం కాదు చెప్పింది వారుని. సేనాపతికి అర్థం కాలేదా మాట. అయోమయంగా కుమార్తె వంక చూశాడు. ఆమెకు మాత్రం అవగతమైంది. విపరీతమైన సిగ్గుతో మందార పువ్వు మాదిరి తయారైంది వదనం. వచ్చిన పని వేణుగోపాలుడి దయవల్ల సంపూర్ణంగా పూర్తయింది. చక్రవర్తి దగ్గరికి పోయి చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదు. మన విడిది భవనం దగ్గరికి వెళ్లిపోదాం పదండి, తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు సేనాపతి. నగరం మొత్తాన్ని గడగడలాడించి పిట్టకూడా కనిపించకుండా చేసిన ఆ విచిత్రాకారాలను నాశనం చేయటంలో తాము కూడా ఒక ప్రముఖ పాత్ర వహించగలిగినందుకు సంతోషంతో మైమరిచిపోతూ ఆయుధాల్ని పైకెత్తి, జయ జయ వేణుగోపాల, జయము నీకు అంటూ జయధ్వానాలు చేశారు అక్కడున్నవాళ్లు. పదండి, అందరూ వెనక్కి పదండి, అనవసరమైన అరుపులు వద్దు అని వారిని హెచ్చరిస్తూ కుమార్తె వంక చూశాడు సేనాపతి. నీ రక్షకుల్ని కూడా రమ్మని చెప్పు తల్లి అని చెప్పాడాయన. మెరుస్తున్న కళ్లతో తన రక్షకుల వంక చూసింది ఆమె. ఆ కళ్లల్లో ఎటువంటి ఆలోచనలు కదలాడుతున్నాయో వెంటనే తెలిసిపోయింది వారునికి. ఓరగా చంద్రుడికేసి చూసిందామె. గురుదేవులు అప్పచెప్పిన పని పూర్తయిన తర్వాతనే ఏమైనా, ఇప్పుడు మనం ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేదు. సమాధానం ఇవ్వటానికి కొంచెంగా కూడా తడుముకోలేదతను ఆ సమయంలో. కళ తప్పింది సేనాపతి కుమార్తె వదనం. ఆమెకు తెలియకుండానే నీటితో నిండిపోయాయి కనులు. తనతో పాటు తమ భవనానికి వారు వస్తే వీలు చూసుకుని తండ్రితో తన మనసులోని కాంక్షను చెప్పవచ్చని ఆశపడింది ఆమె. బాధపడుకు, నడివీధిలో నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటే నీవారికి విచిత్రంగా కనిపిస్తుంది, అది మాకు కూడా జయం కాదు, దగ్గరికి రమ్మని సైగ చేసి నెమ్మదిగా చెప్పింది వారుని. మరి ఆర్యపుత్రుడు మాట్లాడిన మాటలు గద్గద స్వరంతో చెప్పి మాటల్ని మధ్యలోనే ఆపింది ఆమె.